లాక్డౌన్ అమలులో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నాం. పోలీస్ సిబ్బందికి భోజనం, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. వైసీపీ నాయకులు ఎన్వీఆర్ బాలు జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ విధులలో ఉన్న ప్రతి ఒక్కరికి సహకరించాలని, బాలు జన్మదిన సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతదేశం అంతటా కూడా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటినీ ఇబ్బంది పెట్టడం మనందరం చూస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు శ్రీరామనవమి పండుగ రావడం మరియు నల్లమల్లి బాలుని నా జన్మదినం కావడం కూడా దీని సందర్భంగా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోకుండా అందరికీ కూడా దేశమంతా ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్నప్పుడు జన్మదినాన్ని జరుపుకోకుండా మన ఒంగోలు ప్రజలకందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మీడియా వారికి, పోలీసు వారికి ఆహార పదార్థాలు, శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు, అలానే కమలా పళ్ళు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. దీనికి మహా ఫౌండేషన్ సభ్యులందరూ కూడా కోఆపరేట్ చేశారు మరియు టీం బాలినేని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశాం. దీనికి ప్రజలందరూ కూడా ఈరోజు ఇళ్ళ వద్దనే ఉండి, లాక్డౌన్ని అమలు చేసిన రోజులు కూడా ఇళ్ళ వద్దనే ఉండి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యము, వారి ఆరోగ్యాన్ని కూడా అందరూ జాగ్రత్తగా చూడాలని, ఆ శ్రీరాముడి ఆశీస్సులు మన ప్రపంచానికి, మన భారతదేశానికి అందరికి కూడా ఉండి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కరోనా మహమ్మారి నుంచి అందరినీ కూడా కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను.